ఏమండి మనకు సరైన క్యారెక్టర్ పడి అది గాని వంట పట్టిందా చేస్తానండి రంగస్థలం మూవీ చూశాక రామ్ చరణ్ మనందరితో ఈ మాటలు అంటున్నట్టు అనిపిస్తుంది తన యాక్టింగ్ మీద హావభావాల మీద విమర్శలు చేస్తున్న అందరికీ గట్టిగా పెద్ద సౌండ్ వచ్చేలా పెడేల్మణి కొట్టినట్లు చెప్పాడు మన రంగస్థలం సిట్టిబాబు ఇప్పుడు రామ్ చరణ్ రంగస్థలం మూవీ గురించి రీసౌండ్ చేసిన రికార్డ్స్ గురించి తెలుసుకుందామా వెల్కమ్ టు స్కై డ్రీమ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ టూ థౌజండ్ లెవెన్ లోనే గీత ఆర్ట్స్ బ్యానర్లో లో హండ్రెడ్ పర్సెంట్ లవ్ మూవీని అల్లు అర్జున్ కాని రామ్ చరణ్ తో గాని చేయాలనుకున్నారు దాన్ని బన్నీ రిజెక్ట్ చేయగా రామ్ చరణ్ దాకా అసలు వెళ్ళనే లేదు నాన్నకు ప్రేమతో మూవీ తరువాత పూర్తిగా విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఒక మూవీ చేద్దామని గ్రీన్ రెవల్యూషన్ బ్యాక్డ్రాప్ లో ఒక కాన్సెప్ట్ రెడీ చేశారు అయితే డీఓపి రత్నవేలు చెప్పిన సలహాల మేరకు పంతొమ్మిది వందల ఎనభైల నాటి గ్రామ పరిస్థితుల ఆధారంగా తను చిన్నప్పటి నుండి చూసిన రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని కథ రాయటం మొదలు పెట్టారు ఇప్పుడు ఉప్పెన మూవీ డైరెక్ట్ చేస్తున్న బుచ్చిబాబు ఈ కథలో చాలా సహాయం చేశారు డైలాగ్ వర్షన్ కాకుండా కథ మొత్తం రెడీ ఒకరిద్దరు హీరోలకు చెప్పాడు రిజెక్ట్ చేశారు తనకు రామ్ చరణ్కు ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నాడు తన ద్వారా చరణ్ ని కలిసి కథ చెప్తే ఎక్సలెంట్గా ఉంది నాన్నగారికి కూడా ఓసారి చెప్దాం అని చిరు దగ్గరికి వెళ్లారు చిరు గ్రీన్ సిగ్నల్ రామ్ చరణ్ ఆలోచిస్తున్నాడు ఎంత స్టార్డమ్ ఉన్నా ఫైట్స్ డాన్స్ ఇరగదీస్తున్నా ఓపెనింగ్స్ అండ్ కలెక్షన్స్ లో రికార్డ్స్ పెడుతున్నా తన యాక్టింగ్ మీద విమర్శలు ఎలా ఉన్నాయో తనకు బాగా తెలుసు కాకపోతే టైం కోసం వెయిట్ చేస్తున్నాడు ఇప్పుడు తనలోని నటుణ్ణి బయటపెట్టే టైం వచ్చేసింది కసిగా ఉన్నాడు కదా దానికి తోడు సుకుమార్ చెప్పినట్టు కాస్త లావయ్యాడు గడ్డం పెంచాడు గోదావరి స్లాంగ్ పూర్తి స్థాయిలో నేర్చుకున్నాడు కసికి కృషి తోడైతే ఘన విజయం గ్యారంటీ మరోపక్క సుకుమార్ మెరుగులు దిద్దుతున్నారు హీరో క్యారెక్టర్కు కొంచెం చెవుడు చేపలు పట్టేవాడు కాని తన టీం సూచనతో దాన్ని పంట పొలాలకు మోటరుతో నీళ్లు పెట్టేవాడిగా మార్చేశారు ఆ చేపలు పట్టేవాడి క్యారెక్టర్ ని బేస్ చేసుకునే ఇప్పుడు ఉప్పెన మూవీ కూడా రూపొందుతుంది ముందుగా ఉన్న కమిట్మెంట్ ప్రకారం ఈ మూవీని మైత్రి మూవీస్ కు చేశారు సుకుమార్ రెండు వేల పదిహేడు జనవరిలో కాస్టింగ్ మొదలైంది హీరోయిన్ గా అనుపమా పరమేశ్వరన్ని అనుకున్నారు స్క్రీన్ టెస్ట్ కూడా జరిగింది అయితే తనకి ముందుగా ఉన్న కమిట్మెంట్స్ వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ మూవీని వదులుకున్నారు అనుపమ తర్వాత సుకుమార్ ఎవరైనా కొత్తమ్మాయిని తీసుకుందామని ట్రై చేశారు సమంతని తన టీం సజెస్ట్ చేసినా ముందు వద్దనుకున్నారు ఫైనల్ గా సమంతకు లుక్ టెస్ట్ చేసి ఆమెనే తీసుకున్నారు రంగమ్మత్త క్యారెక్టర్ కు రాసీని అడిగారు తను రిజెక్ట్ చేసింది దాంతో అనసూయకు ఆ అవకాశం వెళ్లింది జగపతి బాబు ఆది పినిశెట్టి నరేష్ లాంటి వారితో క్యాస్టింగ్ రెడీ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ డిఓపిగా రత్నవేలు ఇలా క్యాస్ట్ అండ్ క్రూ ఎంపిక చేసుకుని రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది రంగస్థలం చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు హైదరాబాద్ లోని మౌంట్ దగ్గర ఐదు కోట్ల ఖర్చుతో రెండు నెలల పాటు నాలుగు వందల మంది వర్కర్స్ తో రంగస్థలం విలేజ్ రెండు వేల పదిహేడు ఏప్రిల్లో రెగ్యులర్ షూటింగ్ రాజమండ్రిలో ప్రారంభించుకుంది రంగస్థలం రాజమండ్రి పోలవరం పాపికొండ నేషనల్ పార్కులలో కొంత భాగం షూటింగ్ అయింది హైదరాబాద్ లోని మౌంట్పెరా రామోజీ ఫిల్మ్ సిటీ అన్నపూర్ణ స్టూడియోస్ లో మిగతా భాగం షూటింగ్ జరిగింది రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి కల్లా రాజమండ్రిలో జరిగిన షెడ్యూల్ తో సినిమా మొత్తం కంప్లీట్ అయింది బడ్జెట్ అరవై కోట్లు ఎడిటింగ్ చేశాక మూడు గంటల పదిహేను నిమిషాల ఫుటేజ్ వచ్చింది దాంతో బ్రహ్మాజీ సీన్స్ కొన్నింటినీ ట్రిమ్ చేశారు మార్చి పదిహేనవ తేదీ రిలీజ్ అయిన ఆడియో సూపర్ హిట్ అవ్వగా అప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్స్ ఆసక్తిని రెట్టింపు చేశాయి అలా మార్చి ముప్పైవ తేదీ రెండు వేల పద్దెనిమిదిలో పన్నెండు వందల థియేటర్లలో భారీగా రిలీజ్ అయింది రంగస్థలం ధ్రువ లాంటి హిట్ మూవీ తర్వాత విభిన్న చిత్రంగా రిలీజ్ అయిన రంగస్థలంపై మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు ఎప్పట్లాగే భారీ హంగామా చేశారు థియేటర్లలోకి వెళ్లి సినిమా మొదలైన కాసేపటికే మనం పంతొమ్మిది వందల ఎనభైలలోకి వెళ్లిపోతాం అక్కడ రంగస్థలం అనే గ్రామంలోకి ప్రవేశిస్తాం సిట్టిబాబు రంగమ్మత్త కుమార్ బాబు ప్రెసిడెంట్ గారు దక్షిణామూర్తి లాంటి వారిని చూస్తూ వారి మధ్య భావోద్వేగాలని మనం కూడా ఫీల్ అవుతాం సినిమా అయిపోయాకగానే తెలీదు మనం ఉంది రంగస్థలం గ్రామంలో కాదు థియేటర్లో అని అంతలా ఆకట్టుకుంటుంది మూవీ ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నిజంగా జరిగిన సంఘటనలనే ఇప్పుడు మనం చూస్తున్నట్టు భ్రమ కలిగేలా చేస్తుంది రంగస్థలం ఆ పాత్రలు వాటి తీరితెన్నులు ఆనాటి పరిస్థితులు అన్ని కొత్తగా తోస్తాయి ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉంటుంది సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రామా ఎక్కువై డ్రాగ్ అనిపించినా మళ్లీ ప్రీ క్లైమాక్స్ నుండి వోల్టేజ్ తో స్టార్ట్ అయి ఎవ్వరూ ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్ తో ఒక్కసారిగా షాక్ కి గురిచేస్తుంది సినిమా ఫైట్స్ పాటలు సన్నివేశాలు అన్ని కథలో భాగంగా ఉంటూ అత్యంత సహజంగా అనిపిస్తాయి సినిమా అయిపోయాక ఒక ఒక అద్భుతమైన మూవీ అనే నుంచి ప్రేక్షకులు సినిమా కథలా కాకుండా ముందే జరుగుతున్న జీవిత కథలా అనిపిస్తుంది రంగస్థలం తన శైలికి భిన్నంగా సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆయన డీటెయిలింగ్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ప్రతి సీన్ని చాలా జాగ్రత్తగా చక్కగా ఎక్కడా లాజిక్ మిస్ అవ్వకుండా తీశారు హీరో ఎలివేషన్ సీన్స్ కూడా చిన్న చిన్న లాజిక్స్ తో పీక్స్ లో చూపించారు ఏదో నామ్కే వాస్త్ హీరోకు చెవుడు సమస్య పెట్టి ఊరుకోకుండా దాంతోనే ఎమోషన్స్ ని పండించడం క్లైమాక్స్ కు దాన్ని ముడిపెట్టడం సుకుమార్ టాలెంట్ కు నిదర్శనం ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా తన మార్క్ ని క్లైమాక్స్ సీన్ లో పూర్తిగా చూపించేస్తాడు సుకుమార్ ఇలాంటి రియలిస్టిక్ అండ్ రస్టిక్ మూవీస్ ని తమిళ వాళ్ళు మాత్రమే కాదు వారికంటే మనం ఇంకా బాగా తీయగలం అని ప్రూవ్ చేశాడు క్రియేటివ్ మాస్టర్ సుకుమార్ ఈ సినిమాలోని క్యారెక్టర్స్ ని పరిశీలిస్తే ఆయన ఎంత అద్భుతమైన టాలెంట్ గల డైరెక్టర్ తెలుస్తుంది ఎగ్జాంపుల్ జగపతి బాబు క్యారెక్టర్ ని పాముకి లింక్ చేయడం అతని పేరు ఫణీంద్ర భూపతి అని పెట్టడం అలానే చాలా సీన్స్ ని డీకోడ్ చేస్తే కానీ వాటి గొప్పతనం అర్థం కాదు ఆర్ట్ డైరెక్టర్ పనితనానికి ప్రసాద్ సంగీతానికి ఇంకో హ్యాట్స్ ఆఫ్ ఇక సిట్టిబాబుగా రామ్ చరణ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అసలు ఈ క్యారెక్టర్ చేసింది చరణేనా అనిపించేలా ఉంటుంది ఎందుకంటే అప్పటిదాకా తను చేసినవి మోస కమర్షియల్ మూవీస్ ధ్రువతో కాస్త పేరు తెచ్చుకున్నా తన యాక్టింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ మీద ట్రోల్స్ అలానే కంటిన్యూ అవుతున్నాయి అన్నిటికీ ఒక్క దెబ్బతో మని చెంపు మీద వాయించినట్టు సమాధానం చెప్పారు చరణ్ తనలో ఇంత అద్భుత నటుడు దాగున్నాడా అని కాసేపు ఆశ్చర్యపోతాం సెకండ్ హాఫ్ లో మూవీస్ లో అయినా రామ్ చరణ్ తన అభినయంతో దాన్ని కవర్ చేశారు క్లైమాక్స్ లో అయితే తన నటనకు నిలబడి చప్పట్లు కొట్టాల్సిందే సినిమాలో మనకు రామ్ చరణ్ కాకుండా సౌండ్ ఇంజనీర్ సిట్టిబాబు మాత్రమే కనబడతాడు అంతలా జీవించేశాడు చరణ్ వంద సినిమాల కీర్తిని ఒక్క సినిమాతో సాధించేసి సెభాష్ అనిపించుకున్న చరణ్ ని చూసి మెగా ఫ్యాన్స్ గర్వపడ్డారు అటు స్టార్ గా ఇటు నటుడిగా పరిపూర్ణత సాధించేశాడు రామ్ చరణ్ సమంత తప్ప ఆ క్యారెక్టర్ లో ఇంకెవరు చేసినా తేలిపోయేది అన్నట్లుగా ఉంటుంది తన నటన రంగంమత్తగా అనుసూయకు ప్రెసిడెంట్ గా జగపతిబాబుకు వారి కెరీర్లోనే గొప్ప పాత్రలుగా చెప్పొచ్చు ఆది పినిశెట్టి ప్రకాశ్రాజులు తమ నటనతో కథకు సినిమా విజయానికి దోహదం చేశారు ఒక సినిమాలో క్యారెక్టర్స్ పలికించే భావోద్వేగాలని మనం కూడా ఫీల్ అయ్యామంటే ఆ సినిమా బంప హిట్టే అలాంటిదే రంగస్థలం కూడా ఇక రంగస్థలం మూవీ బాక్సాఫీస్ విషయానికి వస్తే ఎనభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న రంగస్థలం ఫస్ట్ డే ఇరవై మూడున్నర కోట్ల షేర్ ఫస్ట్ వీక్ ఎనభై కోట్ల షేర్ కలెక్ట్ చేసి బయర్ల పెట్టుబడంతా వారానికే వెనక్కి తీసుకొచ్చింది ఎనభై ఒక్క కేంద్రాల్లో యాభై రోజులు పదిహేను కేంద్రాల్లో వంద రోజులాడి టోటల్ గా నూట ఇరవై నాలుగు కోట్ల షేర్ రెండు వందల పదహారు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి నాన్ బాహుబలి హిట్ గా నిలిచింది బాహుబలి సిరీస్ ని మినహాయిస్తే రెండు వందల కోట్లు కొట్టిన ఫస్ట్ మూవీ రంగస్థలం మాక్సిమం ఏరియాస్ లో బాహుబలి టూ తరువాతి స్థానంలో నిలిచిన రంగస్థలం కొన్ని సెంటర్స్ లో దాన్ని కూడా క్రాస్ చేసింది ముప్పై రెండు కేంద్రాల్లో కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సింగిల్ థియేటర్ లో కోటి అరవై ఎనిమిది లక్షలు కలెక్ట్ చేసి పోకిరి బాహుబలి టూ రికార్డ్ ని చెరిపేసింది అనంతపూర్లో ముప్పై నాలుగు రోజులు డైలీ ఒక లక్షకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ బాహుబలి టూని అధిగమించి సింగిల్ థియేటర్ టౌన్ రికార్డ్ క్రియేట్ చేసింది కోటి ముప్పై లక్షలు కలెక్ట్ చేసి ఖమ్మంలో కూడా బాహుబలి టూ క్రాస్ చేసింది వైజాగ్ విజయవాడ గుంటూరు నెల్లూరులలో మూడు కోట్ల గ్రాస్ టచ్ చేసి మైండ్ బ్లాక్ చేసింది విజయనగరంలో బాహుబలి టూ తరువాత కోటి రూపాయల గ్రాస్ దాటిన రెండో చిత్రం రంగస్థలం తెనాలి లాంటి సెంటర్ లో కూడా కోటి రూపాయలు కలెక్ట్ చేయటం మాటల కందని రికార్డ్ చీరాలలో యాభై లక్షల గ్రాస్ వసూలు చేసిన మొట్టమొదటి చిత్రం రంగస్థలం ఇలా అన్ని చోట్ల రికార్డుల జాతర సృష్టించిన రంగస్థలం తెలుగులో ఆల్ టైమ్ టాప్ త్రీ మూవీగా సౌత్ ఇండియాలో ఆల్ టైమ్ టాప్ సెవెంత్ మూవీగా గుర్తింపు పొందింది ఈ సినిమాలోని నటనకు గాను చరణ్ కు ఫిల్మ్ఫేర్ అవార్డు భరించింది కానీ నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అది అలానే బెస్ట్ ఆడియోగ్రఫీ విభాగంలో నేషనల్ అవార్డ్ పొందింది రంగస్థలం రా అండ్ రస్టిక్ మూవీస్ కు విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీస్ కు హీరోయిజం న్యాచురల్ గా ఎలా చూపించాలో చెప్పే మూవీస్ కు ఒక క్లాసిక్ మూవీకి కమర్షియల్ కోటింగ్ ఎలా ఇవ్వచ్చో చూపించే మూవీస్ కు వీటితో పాటు షేక్ చేసే ఆఫీస్ రికార్డ్స్ కు ఒక పర్యాయ పదంగా రంగస్థలం మూవీని వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మూవీ అనాలిసిస్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి